come back. I don't wanna let you go back, come back. This is gonna be a comeback, come back. I don't wanna be a drawback, come back. Hi, hello, andariki namaskaram. రామ్ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే రామ్. మరి ఈ ఎనర్జీ కాస్త హైపర్గా మారిపోతే ఎలా ఉంటుంది? సెప్టెంబర్ 30th థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేస్తే మనకే తెలిసిపోతుంది కదా. మరి సెప్టెంబర్ 30th హైపర్ రిలీజ్ అవుతున్న సందర్భంగా మనతో పాటు ఉన్నారు ఎనర్జెటిక్ హీరో రామ్ అండ్ బ్యూటిఫుల్ డాల్ రాశి ఖన్నా. మరి ఆలస్యం చేయకుండా హైపర్ విశేషాలేంటో అడిగి తెలుసుకుందాము. Let you go back, come back. This is gonna be a comeback, come back. I don't wanna be a drawback, come back. Here we go. Hi Ram, hi Rashi, ఎలా ఉన్నారు? Good. Oh my god. Hyper. Title వింటుంటే విన్నప్పటి నుంచి మా అందరికీ ఒకటే అనిపించింది, టైటిల్ కి రామ్ యాప్ట్ అని చెప్పేసి. సో ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు రామ్. నిజంగా మీ ఇంట్లో మీరు హైపర్ గా ఉంటారా ఆర్ వాట్? లేదండి, ఓన్లీ షూటింగ్ అప్పుడే ఇంట్లో అంత మరి అంత హైపర్ గా కూల్ కామ్ రామ్ కనిపిస్తారన్నమాట. మరి రాశిని అడుగుదాం సేమ్ క్వశ్చన్. రాశి, ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు అంటారు, మరి మీ ఇంట్లో హైపర్ మీరేనా? ఐ థింక్ yes, I am the hyper one. I am calm otherwise, but if you compare with my parents and my brother, I'm a little hyper. That's so nice. సో రామ్, హైపర్ అనే టైటిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? అసలు ఈ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? తెలియదండి. ఒకరోజు ఏదో ఇంటర్వెల్ ఎపిసోడ్ షూట్ చేస్తుంటే డైరెక్టర్ మాసు వచ్చి ఇలా హైపర్ అనుకుంటున్నాం అన్నారు. అండ్ ఎవ్రీవన్ రియల్లీ లవ్డ్ ఇట్ అన్నమాట, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరికీ. నేను అంటే బాగుంది కానీ సినిమా అంటే హైపర్ అని వెంటనే మీరు అన్నట్టు ఇప్పుడు రామ్ కోసం పెట్టారా అన్నట్టు ఎంఐ ఓవర్ షాడోయింగ్ ద ఫిల్మ్ అన్నట్టు అలా అనిపించింది. సో కొంచెం న్యూట్రల్గా అలా ఉన్నా. సో నెక్స్ట్ డే డైరెక్టర్ వచ్చి ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు అనే క్యాప్షన్ చెప్పేసరికి బాగా నచ్చేసింది. హైపర్ ప్రతి ఇప్పుడు సినిమా కోసం పెట్టినట్టు ఉంది, నా కోసం అన్నట్టు కాదని చెప్పేసి కనెక్టింగ్ గా ఉంది కదా అందరికీ కూడా. ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, సినిమా స్క్రిప్ట్ తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ అనిపించింది సినిమాకి. హైపర్ ప్రతి ఇంట్లో కూడా ఉంటారంటే ఓ దట్స్ సో నైస్. మరి మీకేమనిపించింది రాశి, టైటిల్ వినగానే రామ్ కి ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది అనుకున్నారా? డెఫినెట్లీ, బట్ ఐ థింక్ హిస్ మోర్ హైపర్ ఆన్ సెట్, బట్ అదర్వైస్ హిస్ ఎ వెరీ కామ్ పర్సన్. నిజంగానా? ఓ మై గాడ్, చాలా మంది ఇప్పుడు ఈ విషయం తెలిసి ఒక్కసారి అలా షాక్కి గురవుతారు, బికాస్ మేము ఎప్పుడు ఆయన్ని ఆన్ స్క్రీనే చూస్తాం కాబట్టి ఓ నిజంగా రామ్ అలా ఉంటారా అని అనుకుంటూ ఉంటారు. బిటియా, సో కథ వినగానే ఫస్ట్ రామ్, హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దిస్? ఐ మీన్ స్టోరీ వినగానే ఐ నో మీకు క్వైట్ ఎ ఫ్యూ ఆఫర్స్ వస్తాయి ఆఫ్టర్ నేను శైలజ. నేను శైలజతో ఆల్మోస్ట్ అందరూ ఫిదా, అమ్మాయిలందరూ కూడా. సో ఇమీడియట్లీ హైపర్. సో ఈ స్టోరీలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? నాకు ఎప్పటి నుంచి ఒక మంచి సోషల్ మెసేజ్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి అంటే మంచి సోషల్ మెసేజ్ ఇద్దామని. సో బేసిక్ హైపర్ నే స్క్రిప్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఒక మంచి సోషల్ మెసేజ్ ఇద్దాం అనేది. అండ్ అది కూడా ఒక షుగర్ కోటెడ్ పిల్ల ఉండాలి కదా అని చెప్పేసి కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసాం అది. సో బేసిక్లీ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అయితే ఆడియన్స్ మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే ప్రతి సినిమాలో హీరో అనేవాడు అయితే లవ్ కోసం ఫైట్ చేస్తాడు, లేకపోతే ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తాడు, లేకపోతే అమ్మ కోరిక కోసం ఫైట్ చేస్తాడు, లేకపోతే రెండు ఫ్యామిలీస్ కలపడం కోసం ఫైట్ చేస్తాడు. అలా కాకుండా ఇంకా వేరే దాని గురించి ఏమన్నా ఉంటే బాగుంటుంది స్క్రిప్ట్ అనుకుంటా ఉన్నాను. దట్స్ వన్ మాసుకి ఏమన్నా రేటెడ్ దిస్. సో చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్న ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఉంటుందని చెప్పేసి ఆ సోషల్ మెసేజ్ రియల్లీ అట్రాక్టెడ్. ఓకే, సో సోషల్ మెసేజ్ అంటే డెఫినెట్లీ నిజంగా కోటెడ్ ఇవన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నారు కదా. నిజంగా మీరు చెప్పిన డైరెక్ట్గా సోషల్ మెసేజ్ ఇస్తే ఎవరు తీసుకోరు అండ్ అందులో రామ్, బట్ డెఫినెట్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అన్ని బాగుంటాయనే మనం అనుకుందాం. సో రాశి, రామ్తో ఇది మీకు సెకండ్ ఫిల్మ్ కదా ఆఫ్టర్ శివం, ఎలా అనిపిస్తుంది ఆయనతో మళ్ళీ వర్క్ చేయడం? వెరీ హ్యాపీ. ఐ సెడ్ ఇట్ ఇన్ ద ఆడియో లాంచ్ ఆల్సో దట్ నేను శివం నుంచి ఐ వాస్ హిస్ ఫ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్ అండ్ యు నో హిస్ హార్డ్ వర్క్. హీస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. లైక్ హీస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, హీస్ పుట్స్ ఇన్ సో మచ్ ఎఫర్ట్. ఐమ్ లైక్ వై, లైక్ సో మచ్, వై సో మచ్. హీస్ జస్ట్ హిస్ ప్యాషన్ అండ్ హీస్ సో ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్ దట్ I mean, that's what you see on screen, but that's when I really respect him as an actor, as an artist. And that's why it was great working with him, because nenu chaala nechukunanu. As I said, be it acting, be it dancing, he's a very supportive co-star. So
was amazing working with him. Thank you so much. Party tarvat balance unnaru kada ichestaru. But Rasi dedication ani cheptunnaru, most of the co-stars andaru kuda cheptuntaru. But can you share that one incident, Ram ni chudagane aa dedication, aa hard work ekkada anpinchindi meeku? Actually Shivam only, like when we were shooting, he's a very good actor actually. The first time I worked with him, I realized, I mean, and not just that, he helps you also, you know, okay, grow as an actor. Like he'll suggest something, you know, and okay, do it like this, maybe, you know, it'll help or whatever. So that way I've learned a lot of instances actually. Dancing, though, everyone knows how he dances. But acting also, like, he's really good, yeah. ఓకే అండ్ రామ్ ట్రైలర్ చూసినప్పుడు సత్యరాజ్ గారు ఆయన్ని మీరు బాగా ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నేను ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మాత్రం ప్రేమిస్తున్నట్టుగా కాదు, ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. మేము కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం, దానికి కొంచెం మీరు సొల్యూషన్ ఏదైనా చెప్తే మేము అర్థమైపోద్ది, ఏదైనా హింట్ లాంటిది ఏదైనా ఇస్తే. సో వాట్స్ హ్యాపెనింగ్? ఏం లేదండి, ఇప్పుడు లైక్ సైడ్ ఇందాక వచ్చిందే, సోషల్ మెసేజ్ అన్నీ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం ఈ షుగర్ కోటెడ్ ఎందుకంటానంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టాం, బట్ అట్ ద సేమ్ టైం ఒక జెన్యున్ స్క్రిప్ట్ చేద్దాం అంటే సడన్గా ఒక మీటర్లాగా ఫాలో అవ్వకుండా ఓకే ఇక్కడ చేసాం ఇక్కడ వచ్చాం, ఇప్పుడు ఇద్దరు కామెడీ సీన్ పెడదాం ఇక్కడ, సంబంధం లేకుండా స్క్రిప్ట్ సంబంధం లేకుండా కామెడియన్స్ వచ్చి కామెడీ చేయటం అనేది కాకుండా కథలోంచి కామెడీ రావాలి అని చెప్పేసి చేసింది ఇది. సో అతిగా ప్రేమించే కొడుకు కథ అంటే స్క్రిప్ట్లోనే ఉంటుంది. సో కామెడీ కూడా నాకు సత్యరాజ్ గారి మధ్యలో ఉంటుంది, నాకు రాశీకి మధ్యలో ఉంటుంది, అంతేగాని బయట కామెడియన్స్ వచ్చి అలా ఫోర్స్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఎప్పుడు నెగిటివ్గా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం, ఫాదర్కి హీరోకి పట్టలేదంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆ హీరో ఫాదర్ ఇద్దరు బాగుంటే ఇది ఉండదు. సో పాజిటివ్నే ఇంకా ఎంటర్టైనింగ్ అలా చూపించాలనేది, అతిగా ప్రేమిస్తే ఎంటర్టైనింగ్గా ఉంటుంది మళ్ళీ, అంటే ఇబ్బంది అవతలాలు ఇబ్బంది పడేంత ప్రేమిస్తాడు అనమాట. సో అందుకని అండ్ సత్యరాజ్ గారు కూడా ఇప్పుడు దాకా అన్ని సీరియస్ రోల్స్ చేశారు, మిర్చి కానీ, బాహుబలి కానీ, నేను శైలజ కానీ, వెరీ సీరియస్ రోల్స్. సో ఆయనలో ఒక కామెడీ యాంగిల్ కూడా ఉంది, చాలామంది తెలియదు, అంత పనిచేసిన వాళ్ళకి తెలుసు అనమాట. సో కట్ చెప్పిన వెంటనే ఈజ్ వెరీ జోవియల్ పర్సన్. సో ఆ యాంగిల్ కూడా బాగా టచ్ చేశారు, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కూడా ఫుల్ కామెడీ ఇది ఉంటుంది, అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ ఆల్సో వెరీ సీరియస్ టచ్ టు ఇట్ అనమాట. మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. నారాయణమూర్తి, ఆయన మా నాన్న, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్. నాకేదైనా అయితే మీ నాన్నకి ఏదో అయిపోతుందనే గానీ నన్ను పట్టించుకోవే. అంతే కదమ్మా. ఒరే అమ్మన్రా, నానమ్మా. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేసుకోవాలి. తారక్ రీసెంట్లీ నాన్నకు ప్రేమతో లాంటి మూవీ తీశారు అండ్ ఫాదర్స్ కి డెడికేట్ చేశారు. మరి ఈ మూవీ ట్రైలర్ చూస్తే మీకు సత్యరాజ్ గారికి కూడా ఆ ఎక్కడో ఆ కెమిస్ట్రీ నడుస్తుంది అన్న ఫీల్ మా అందరిలో వచ్చేసింది. సో ఈ మూవీ కూడా ఫాదర్ కి డెడికేట్ చేస్తూ చేశారా? సో దానికి ఏమైనా కనెక్షన్ గా మీరు ఆన్సర్? ఎవరు అనే చెప్పం కానీ దిస్ ఇస్ డెడికేటెడ్ టు సమ్వన్, అది సినిమా లాస్ట్లో వస్తుంది లాస్ట్లో, ఎందుకంటే సోషల్ మెసేజ్ అన్నాం కాబట్టి ఇట్స్ డెడికేటెడ్ టు సర్టన్ పీపుల్. అది ఎవరు ఏంటి అనేది థర్టీ రోజు థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ రాశి, మీరేలా కనిపిస్తున్నారు ఈ మూవీలో మాకు, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఆల్ అబౌట్? ఓకే, నా పేరు భానుమతి అండి ఫిల్మ్లో. సచ్ యునిక్ నేమ్స్ ఐ గెట్ ఇన్ మై ఫిల్మ్స్. యునిక్ నేమ్ అని కూడా కాదు, కానీ పాత పేర్లు అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్లోకి వచ్చేసాయి భానుమతి. సో ఐ థింక్ ఇట్స్ షోడ్ మీ ఇన్ అ వెరీ న్యూ వే, లైక్ అ న్యూ అవతార్, ఇన్ ద సెన్స్ దట్ నేను ఒకే క్యారెక్టర్లో రెండు వేరియేషన్స్లో కనిపిస్తాను. ఇన్ ద ఐ మీన్ ఇట్స్ వెరీ దర్ లైక్ టూ ఎక్స్ట్రీమ్స్ ఇన్ ద ఫిల్మ్. వన్ ఇస్ షీఈస్ అ వెరీ సింపుల్ ఇన్నోసెంట్ గర్ల్, అండ్ దెన్ సింపుల్ గర్ల్ నుంచి ఒక మోడర్న్ అవుట్ గోయింగ్ గర్ల్, లైక్ సో దర్ ఇస్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ ప్లేయింగ్ అ డబుల్ రోల్ ఇన్ అ సింగిల్ క్యారెక్టర్. సో వెరీ ఎక్సైటింగ్. కామెడీ టచ్ ఉన్న ఫస్ట్ రోల్ అనుకున్నప్పుడు కూడా ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు రాశి అనుకున్నాను. ఓకే, సో మీరేమైనా సజెస్ట్ చేశారా ఆర్ ఇట్ జస్ట్ హ్యాపెన్ సంతోష్ శ్రీనివాస్ గారు అనుకున్నారు? లేదు, ఫస్ట్ నుంచి అందరం అనుకున్నాయండి, కామెడీ టచ్ ఉంది ఎవరు ఎవరు అంటే ఇప్పుడు అందరం ఎవ్రీవన్ కేమ్ అప్ విత్ ద సేమ్ నేమ్. సో ఎవరైనా ఒక హీరో ఆ హీరోయిన్ మళ్ళీ రిపీట్ చేయడం చాలా రేర్గా చూస్తుంటాం. సో మీరు మళ్ళీ సెకండ్ మూవీ విత్ రాశి, మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు దాకా రాశి చాలా బాగా పొగిడారు కాబట్టి మీరు పొగడాలి, మీకు పార్టీ ఇస్తాం ఇది అయిపోయిన తర్వాత. సో హౌ డిడ్ యూ లైక్ వర్కింగ్ విత్ రాశి? లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. శివం అప్పుడే ఐ ఫౌండ్ టు బి వెరీ ఇంక్విజిటివ్, వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ వర్క్. సో బేసిక్లీ అది ఉంటే చాలు ఎవరన్నా పైకి రావడానికి. సో దాట్ ఇంట్రెస్ట్ ఇస్ ఆల్వేస్ దర్. అండ్ షూటింగ్ లేనప్పుడు కూడా షీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది, డాన్స్ ఎవరు నేర్పిస్తారు, నాకు నేర్చుకోవాలని ఉంది, యూనో, ఈవెన్ వెన్ ఐమ్ నాట్ షూటింగ్. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటే దట్స్ ద ఓన్లీ థింగ్ దట్
టేక్స్ యూ హై ఇన్ లైఫ్ అనిపిస్తుంది. సో అండ్ ఈవెన్ యాజ్ అన్ యాక్టర్ అసలు శివం నుంచి ఇప్పటికే అసలు చాలా వేరియేషన్ తెలుస్తుంది. అండ్ రాష్ట్ర దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే ఐ థింక్ ఐ షుడ్ లర్న్ టు బి కూల్ 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 అంతే. ఓకే సో రాశి, మరి హైపర్ అన్న టైటిల్ వినగానే వి ఆల్ నో రామ్ ఖచ్చితంగా హైపర్గా ఉంటారు ఈ మూవీలో. మరి ఆ హైపర్ ఇదికి మీరు మ్యాచ్ అయ్యే విధంగా మీ క్యారెక్టర్ ఏమైనా ఉండబోతుందో, ఆర్ యువర్ కామ్ ఇన్నోసెంట్ అలా? యాజ్ ఐ సెడ్ అండి, రెండు వేరియేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ద గర్ల్ దట్ షీ ఈస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఇన్నోసెంట్, సో షీఈ్ నాట్ యాజ్ హైపర్. బట్ ద సెకండ్ ట్రాన్సిషన్ is very hyper and hero ne down match kada hero ne down ayipothadu amma nu santakane then the title justifies my character. Oh, okay. Aithe hero heroine iddaru hyper gaane maniki kanipinchipothunnarandi, ekkada evaru taggatledu anamata. So mellu mellaga ala improve cheskuntu vachestunnaranta. Justin Bieber song the launch trendy looks it though, million dollar mystery la rose lips it though, just a minute to cool da nannu choopu tippani ya venti. రామ్, మరి ఎనర్జెటిక్ హీరో అని మీకు పేరుంది, మరి ఈ మూవీలో కూడా అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, ఆర్ ఎనీ వేరియేషన్స్ ఎలా కనిపించబోతున్నాడు మాకు రామ్? తెలియదండి, ఎప్పుడు ఒక ఎనర్జెటిక్ స్టార్ పేరు తెచ్చుకోవాలని అన్నప్పుడు అనుకోలేదు, వస్తుంది అలా కంటిన్యూ అవుతుంది. అంటే నా వర్క్లో 100% పుట్టింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో రామ్, సంతోష్ శ్రీనివాస్ గారితో ఇది మీ సెకండ్ ఫిల్మ్ కదా, ఆఫ్టర్ కందిరీగా. కందిరీగా లాంటి సూపర్ డూపర్ హిట్ ని మీకు ఇచ్చారు, మరి ఇప్పుడు సెకండ్ టైం అగైన్ వర్కింగ్ విత్ సంతోష్ శ్రీనివాస్ గారు, లాట్ ఆఫ్ ఫన్ అండి. కందిరీగా అప్పుడే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ జనరల్గా ఒక డైరెక్టర్తో పనిచేస్తుంటే నా గురించి తెలుసుకోవడం కానీ నేను ఆయన గురించి తెలుసుకోవడం కానీ కొంచెం టైం పడుద్ది. ఇది ఫస్ట్ నుంచే తెలుసు కాబట్టి స్ట్రైట్ ఇన్ టు బిజినెస్ అన్నట్టు. అండ్ మధ్యలో కూడా వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్, సినిమాలు చేద్దాం అనుకున్నాం, ఎప్పుడు ఏంటి వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అనేది కూర్చుంటా ఉన్నాం. అండ్ హైపర్ అనేది నాకు తెలిసి నాకన్నా ఆయన కరెక్ట్, సో హైపర్ అనే టైటిల్ పెట్టుకున్నారు. అండ్ కందిరీగా స్క్రిప్ట్ చెప్పినప్పుడే అప్పుడే అనిపించింది ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతారు, పెద్ద డైరెక్టర్ అవుతారని. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఐ థాట్ ఇట్ విల్ టేక్ హిమ్ టు వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్, ఎందుకంటే ఒక మామూలు కమర్షియల్ హిట్ అవ్వడం వేరు, కందిరీగ లాంటి ఒక మంచి కమర్షియల్ అలా హిట్ అవ్వడం వేరు. బట్ ఒక సోషల్ మెసేజ్తో ఒక సినిమా హిట్ చేస్తే దట్ విల్ టేక్ యూ టు దట్ విల్ గివ్ యూ సమ్ రెస్పెక్ట్ ఇన్ ద ఇది అనమాట ఆడియన్స్లో కూడా. సో యా, హోప్లీ ఇట్ విల్ టేక్ హిమ్ టు దట్ ప్లేస్. Oh my god, that's so nice. Mari, actually ga Nenu Shailija is a blockbuster hit, no doubt. Ee year starting lone first hit for Telugu film an cheppi cheptukovali. So mari aa hit ni edevan pressure teeskochinda or pleasure teeskochinda, what success eppudu rendu teeskostayi? Pleasure and pressure together, aa effect ela undindi? It's always a good thing andi, endukante manam chesina work antamandi enjoy chestunnarante ade manaki happiness kada, so vaalla kosame chestunnam. సో యా, ఇట్స్ డెఫినెట్లీ ప్రెషర్ అనేది అన్ని ఎప్పుడూ కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది. సో యా, డెఫినెట్లీ బాట్ లాట్ ఆఫ్ ప్లెజర్ ఆల్సో. అండ్ నాకు తెలుసు ఇంత తక్కువ టైంలో, ఐ మీన్ 3 మంత్స్ గ్యాప్లో హైపర్ వచ్చేస్తుంది, స్టార్ట్ అయిందని మొన్నే విన్నాం, ఈ పాటికి అయిపోయింది వచ్చేస్తుంది కూడా, ఇంత క్విక్గా అయిపోవడానికి ఏంటి రీజన్? ఆర్ చెప్పాను కదా, డైరెక్టర్ హైపరు, కెమెరామెన్ సమీర్ రెడ్డి గారని పండగ చేసుకో ఒకప్పుడు వచ్చారు, అండ్ దాని తర్వాత నేను శైలజ కూడా ఆయన చేశారు. అంటే బేసిక్లీ ఒక షార్ట్ చేసిన తర్వాత, జనరల్గా ఏంటంటే ఒక షార్ట్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చుంటే లైటింగ్ అంతా మార్చి కెమెరా సెట్ చేసి టైం పడుతుంది అనమాట. కానీ అక్కడ షార్ట్ ఇచ్చి ఇక్కడ కూర్చునే లోపల రెడీ అంటారు, అంటే ఫస్ట్ కుర్చీలు అక్కర్లా లొకేషన్లో. సో నాది ఆయన వల్ల కూడా అసలు అట్లీస్ట్ ఒక 10 డేస్ అన్న తగ్గుంటాయి సినిమాకి. అండ్ ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ ప్లానింగ్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. సో ఒక 3 మంత్స్లో మొత్తం లాగేసారు. సో ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే టీమ్ మొత్తం హైపర్, హైపర్ హీరో, హీరోయిన్ మాత్రం ఇనిషియల్గా అలా ఉండకపోయేవాళ్ళు, మధ్యలో జస్ట్ బికమ్ హైపర్, తర్వాత డైరెక్టర్ అలానే ఉన్నారు, అండ్ దెన్ ఆల్ టుగెదర్ ఎంటైర్ టీమ్ హైపర్గా ఉన్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయింది. సో 3 మంత్స్లోనే ఇలా ముందుకు వచ్చేస్తుంది మళ్ళీ ఆడియన్స్ ముందుకి. రాశి, ఈ మూవీలో
సత్యరాజ్ గారు ఎస్పెషలీ ట్రైలర్లో సూపర్ ఫాదర్గా కనిపిస్తున్నారు. నిజంగా ఇంతకుముందు రామ్ చెప్పినట్టు ఆయన రెగ్యులర్ క్యారెక్టర్స్ లాగా కాకుండా ఇస్ లుకింగ్ వెరీ డిఫరెంట్. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన క్యారీ చేసే ఎమోషన్స్ ఆర్ రియల్లీ డిఫరెంట్. సో ఆయన గురించి చెప్పాలంటే వాట్ యూ హ్యావ్ టు సే? ఐ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సీన్స్ అండి విత్ హిమ్, బట్ వాట్ ఎవర్ సీన్స్ ఐ హ్యావ్ విత్ హిమ్, ఐ నెవర్ థాట్ హీల్ హ్యావ్ దట్ కామిక్ సైడ్ టు హిమ్, యాజ్ హీ సెడ్ దట్, యు నో. సో ఐ థింక్ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. సో బీట్ మీ ఆర్ బీట్ హిమ్ ఆర్ బీట్ సత్యరాజ్ గారు, బీట్ ఎనీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ వెరీ వెల్ యునో ఇట్స్ వెరీ వెల్ రిటన్. ఎగ్జాక్ట్లీ. సో ఆ డైరెక్టర్స్ లైక్ అండ్ మీ కాంబినేషన్లో చేసిన వేరే స్టార్స్ ఎవరైనా ఉన్నారా క్యారెక్టర్స్ వైజ్గా ప్లే చేసిన? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై సీన్స్ ఆర్ విత్ హిమ్ అండ్ పోసానీ సో ఇస్ మై ఫాదర్ ఇన్ ద ఫిల్మ్. సో జస్ట్ దెమ్ అండ్ హిమ్ మోస్ట్లీ. ఏమన్నారు ఆయన ఐ లవ్ యూ రాజా అని చెప్పారా మీకు? Like, Rajana, no, no, not like in the film, he doesn't say that, but yeah, usually off set he keeps saying that anyway. Posani garu, me father role play chesaru anamata. And the hilarious characters la, Posani garu. Okay, I think ithukku munna wrong question adigaanu, ippudu mimmalni adigali, Satyaraj garu tho ni work cheyadu, ayin style gurinchi, what do you have to say, Ram? Like I said, ippudu nenu Shailja lo work chesinappude, anukunnam, anta serious character icham ayanki, enta jovial idi unda ayanki ani. బట్ మాసు ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ చెప్పారో సత్యరాజ్ గారు సూపర్ అసలు ఆయనతో పనిచేశాను కదా, ఇట్స్ వెరీ హిమ్ అనమాట. అలా కామెడీగా యూనో వెరీ జోవియల్గా ఉండటం, యూనో జోక్స్ క్రాక్ చేయడం, అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని కూడా ఉంటాను. ఆయన మెయిన్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. అండ్ సోషల్ మెసేజ్ నేను ఇస్తే నా ఏజ్ ఇంకా సరిపోదు అనిపిస్తుంది, యూనో దాట్ స్ట్రాంగ్ మెసేజ్. సో యూ నీడ్ సమ్వన్ హూ హ్యాస్ దట్ స్టేచర్, హూ హ్యాస్ దట్ రెస్పెక్ట్, అట్ ద సేమ్ టైమ్ కొంచెం కామెడీ టచ్ ఉండే. సో చాలా ఉండాలి ఆ క్యారెక్టర్లో. సో అన్ని వేరియేషన్స్ చూపించగలిగే క్యారెక్టర్ ఉండాలి. సో దానికి సత్యరాజ్ గారే అనుకున్నాం, లక్లీ అండ్ డేట్స్ కూడా సెట్ అయ్యి. సో ఎవ్రీథింగ్ వెల్ వెల్ అనుకోవాలి. మీరు అనుకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అందరూ మెల్లగా వదలలేదండి. ఇప్పుడు ఏం అడిగినా సరే డైరెక్టరు ఎట్టి పరిస్థితుల్లో అది వచ్చేలాగా చూస్తారన్నమాట. అండ్ ముగ్గురు ఉన్నారు కదా, సో మనం కూడా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా ఒకళ్ళు డీటీఎస్లో, ఇంకొకళ్ళు ఎడిటింగ్లో, ఇంకొకళ్ళు ఏదో సెన్సార్ చూస్తుంది. ఓ ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉంటే ఎంత అడ్వాంటేజ్ అనుకో. ఇప్పుడు నేను ఏ సినిమా చేసినా కానీ ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉండేలాగా ఎత్తుక్కుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. సో ఐ థింక్ దే విల్ గో అలాంగ్ విత్ ఇట్. రాశి, జిబ్రాన్ గారి మ్యూజిక్ గురించి, బికాజ్ ఆయన అందించిన మ్యూజిక్ ఇప్పటివరకు తెలుగు మూవీస్ అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్, అలానే ఈ మధ్యకాలంలో కమల్ హసన్ గారి మూవీస్ చీకటి రాజ్యం కానివ్వండి ఇలాంటి మూవీస్ అన్నిటికీ కూడా మ్యూజిక్ అందిస్తున్నారు కదా. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ హిమ్? హీస్ వెరీ టాలెంటెడ్ అండి. యాక్చువల్లీ జిల్లో మ్యూజిక్ ఇచ్చారు అండ్ చాలా మంచి ట్యూన్స్, ఎవ్రీబడి లవ్ ద సాంగ్స్ ఇన్ జిల్. దాని తర్వాత ఈ సినిమాలో కూడా చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఐ థింక్ all tunes are very different from each other, you know. So he is very unique with his music and that's what he's done in this film. He'll go a very long way. And what will I say about his music? It's really nice. So my favorite track in the movie lo paadara paadamana rashi aa paatlu baa paadtara paadta ra a question mark endi ante idi dance train chesinattu paatlu kuda evaina train chesare emo ani paadta ru exclamatory mark tho follow avali ippudu ela kumpula dani and that song I think is very cute. Em paata adi? ఆన్సర్ నాకన్నా బాగా రాబట్టడానికి పక్కన హైపర్ హీరో ఉన్నారు ఆయన రాబట్టించేంటండి. మీరు ఆల్రెడీ సింగర్ లాగా కూడా ప్రూఫ్ చేసుకున్నారు. హీరోయిన్స్ కి తెలుగు మాట్లాడించడం కష్టం కారు, మీరు ఏకంగా పాటలు పద్యాల్లో పాడేస్తున్నారు. సో ఎస్ యూ క్యాన్. దిస్ మై సాంగ్ విత్ మై ఫేవరెట్. పుంపుల దనియా సంపుల మిరియా అదిరిన దస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా ఒకసారిగా ఇలా నీ లవ్ లో పడిపోయా. సూపర్ సూపర్ సూపర్. పుంపుల తడియా సంపుల మిరియా అదిరెను తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా. ఈ పాట పాడించాల్సింది కదా రాజు, రాషన్ పెట్టినప్పుడు ఒక సింగర్ రెమ్యునరేషన్ కూడా కలిసి వస్తుంది అనుకున్నాం.
కానీ లాస్ట్ మినిట్ లో ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా నాకు ఎందుకు అని పక్కకి చెప్పుకున్నా. లేదు అందరం కలిసి అనుకున్నాం బట్ లాస్ట్ మినిట్ లో మేము జార్జియల్ షూటింగ్ చేస్తుంటే ఈలోపు బా టైట్ అయిపోయి ఇక్కడ టైట్ అయిపోయి ఇక్కడ వేరే వాళ్ళతో పాడించాల్సి వచ్చింది. బట్ డెఫినెట్లీ యువర్ బ్యూటిఫుల్ సింగర్ నిజంగా ఆల్రెడీ యువ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సాంగ్ ఇప్పుడు బహుశా ఇబ్రాన్ గారు కనుక చూస్తుంటే అనవసరంగా మిస్ అయిపోయింది అని అనుకుంటుండొచ్చు. అండ్ ఇబ్రాన్ గారి మ్యూజిక్ గురించి మీరేం చెప్తారు? ఇబ్రాన్ ఫస్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు కొంచెం కొత్త సౌండింగ్కి వెళ్దాం అని అనుకున్నాం. అండ్ అప్పుడప్పుడు అప్పుడు చూస్తే కరెక్ట్గా ఇప్పుడు పైకి వస్తున్న వాళ్ళు ఎవరో వెరీ టాలెంటెడ్ పర్సన్ అంటే జిబ్రాన్ పేరు వచ్చింది. అండ్ హీస్ వెరీ గుడ్ విత్ హిస్ మెలడీస్ అండ్ మాస్ సాంగ్స్ అంత టచ్ లేదు మనోడికి కానీ మాస్ వచ్చి మొత్తం మార్చేసాడు కొంచెం. అండ్ మంచి డాన్స్ ఉండాలి మంచి ఊపున్న సాంగ్ కావాలి అని చెప్పి సెట్ సాంగ్కి ఒక మంచి హైపర్ అయిన సాంగ్. నాకు హైపర్ సాంగ్ కూడా చాలా నచ్చింది. హైపర్ టైటిల్ ట్రాక్ అంత బాగా నచ్చితే పాడాలి కదండి. అంటే డెఫినెట్ గా రెగ్యులర్ గా వింటూ ఉంటే పాట వచ్చేసి ఉంటది పాటకి. మీకు పోనీ ఫేవరెట్ పాట ఏదో చెప్పండి. నాకు అన్ని ఇష్టం అండి. కంబ్యాక్ ఇష్టం. కంబ్యాక్ సాంగ్ ఇష్టం. ఏంటి కంబ్యాక్ కంబ్యాక్ కంబ్యాక్? ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు కన్ అసలు యా. అండ్ బేబీ డాల్ సాంగ్ ఇష్టం. హైపర్ సెట్ సాంగ్ ఇష్టం. మెలడీ బాగుంటది. ఇంద గుంపులు దాని అది కూడా బాగుంటది. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ జిబ్రాన్ అంటాను నేను. బేసిక్లీ ఒక సాంగ్ చూస్ చేసుకోకుండా అన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఐ థింక్ ఇస్ దెన్ ఫ్యాబులస్ జాబ్. అండ్ యా నో డౌట్ ట్రైలర్లో కూడా చూస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ మూవీ. ఏదన్నా మీరు అంటున్నట్టు ఇప్పుడు ఇందులో కామెడీ కూడా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ పంచ్ పెడగానే ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బేసికలీ ట్రైలర్లో చూస్తేనే మాకు చాలా వరకు అర్థమైంది. అండ్ మూవీలో ఇంకెంత బాగా ఇస్తారని చెప్పి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ జిబ్రాన్ ఇక్కడికి వెళ్ళారు. ఇది తమిళ్ సినిమా ఒకటి చేశారు చెన్నై టు సింగపూర్ అని చెప్పేసి ఏదో ఆడియో రిలీజ్కి వెళ్దాం వస్తానన్నారు. నాకు తర్వాత తెలిసింది 10 డేస్ అయింది 15 డేస్ అయింది ఇంకా రాలా. సింగపూర్ వెళ్ళొస్తున్నాను ఆడియో రిలీజ్ సినిమా పేరు చెన్నై టు సింగపూర్. తర్వాత తెలిసింది ఏంటంటే చెన్నై టు సింగపూర్ కార్లో వెళ్ళారంట. సో మధ్యలో అక్కడెక్కడో ఎర్త్క్వేక్ వస్తే అక్కడ ఇరుక్కుపోయి సో లాస్ట్ మినిట్లో హీ కుడెంట్ కమ్ బ్యాక్ అక్కడ ఎర్త్క్వేక్ వల్ల. కార్ సో ఆడియో రిలీజ్ ఒక చోట చేసుకుంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సింగపూర్ వెళ్ళి వస్తున్నాను ఆడియో రిలీజ్ కంటే సింగపూర్ ఫ్లైట్లో వెళ్ళి వస్తాను అనుకున్నాను. సో లాస్ట్ మినిట్లో అక్కడ ఇరుక్కుపోయి రీ రికార్డింగ్ టైం అయిపోతుంటే అండ్ వీ కాంట్ అఫోర్డ్ టు ఇప్పుడు ఇలాంటి సినిమా సోషల్ మెసేజ్లా ఇచ్చే సినిమాకి కామెడీ కానీ సీరియస్ మెసేజ్ కానీ రీ రికార్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరో ఎవరు అంటే ఇప్పుడు మణి శర్మ గారు ఈజ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫర్ రీ రికార్డింగ్. సో మణి శర్మ గారు రీ రికార్డింగ్ చేశారు. అండ్ రీ రికార్డింగ్ చూసిన తర్వాత కూడా అసలు చాలా మంది డీటెయిల్స్లు కానీ అక్కడ కానీ చాలా రోజుల తర్వాత ఏమో మళ్ళీ అంత మంచి రీ రికార్డింగ్ ఉన్న సినిమా వచ్చింది. సో రాశి ఈ మూవీ కోసం ఎక్కడెక్కడ షూట్ చేశారు లొకేషన్స్ అండ్ ఆల్ దట్ డెఫినెట్లీ మెమరీస్ అయితే ఉంటాయి. జార్జియాలో అండి. 2-3 సాంగ్స్ ఫస్ట్ వైజాగ్లో షూట్ చేశాను. ఫస్ట్ వైజాగ్లో షూట్ ఫస్ట్ కంబ్యాక్ సాంగ్ ఇస్ ఇన్ వైజాగ్. దాని తర్వాత సినిమా బేస్ ఆన్ వైజాగ్. సో మూడు షెడ్యూల్ అక్కడ చేశాం వైజాగ్. అండ్ జార్జియాలో 2 సాంగ్స్ కా షూటింగ్ లైక్ ఉంపుల దనియా అండ్ బేబీ డాల్. ఆల్ రైట్. మరి ఇంకా తొందరగా ఏమైనా ఆల్రెడీ మూవీస్ ఏమైనా స్టార్ట్ అయిపోయి తొందరలో మా ముందుకు వచ్చేయాలి బ్యాక్ టు బ్యాక్ అని ఏమైనా ఉందో ఆర్ యూ వాంటెడ్? మన చేతిలో ఉండదండి. ఇప్పుడు మనం ఇప్పుడు రెడీ డే అనే ప్యాకప్ అంటే ఏ అని అడిగే టైప్ నేను. సో బ్యాక్ టు బ్యాక్ చేసే రకమే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ కెమెరా. అండ్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ గురించి, బికాజ్ వీళ్ళ గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పకలేదు అనిల్ గారు రామ్ గారు ఆల్ దిస్ పీపుల్ వి ఆల్ నో. 14 రీల్స్ మాకు ఎప్పటి నుంచో తెలుసు అండి. యాక్చువల్లీ వీళ్ళ ఫస్ట్ సినిమా నేను చేయాల్సింది కానీ అప్పుడు కుదరలేదు అనుకో. అండ్ అప్పటి నుంచి వీ కెప్ట్ మీటింగ్ అప్ అండ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఐ లవ్ ద ప్యాషన్ దట్ దే హ్యావ్ అబౌట్ ఫిల్మ్స్. అండ్ ఫైనలీ ఈ సినిమాకి సెట్ అయింది నేను మాసు అనేది. అండ్ దెన్ వన్ లెగ్ ఆఫ్ ద కందరిగా ఇది కూడా ఎనర్జీ అనేది అండ్ వెరీ ప్యాషనెట్ పీపుల్. అంటే సినిమా తప్ప వేరే లోకం లేదు వీళ్ళకి. సో దే నాట్ ది కైండ్ ఆఫ్ పీపుల్ హూ జస్ట్ ఓకే హీరోకి డేట్స్ కోసం డబ్బులు ఇచ్చామా అతనికి డైరెక్టర్కి ఇచ్చామా కాంబినేషన్ విల్ సెల్ ఇట్ ఫర్ సో మచ్ అన్నట్టు కాదు. సో సినిమా ఏంటి ఇదేంటి సో ప్యాషన్తో దిగేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ప్యాషన్ ఉన్నంత వరకు దిల్ బీ హియర్ అండ్ వాళ్ళ సినిమాకి ప్యాషన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో దిల్ బీ హియర్ ఫర్ లాంగ్. సో రామ్ మాకు రామ్ అంటే ఎనర్జీ డాన్సెస్ బాగా గుర్తొస్తాయి అండ్ నెక్స్ట్ అంటే ఇవన్నిటితో పాటు గుర్తొచ్చేది డైలాగ్స్ కూడా. సో వాట్స్ యువర్ ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? మరి డైలాగ్స్ కూడా బాగుండాలి రామ్ మూవీ అంటే. ఐ హావ్ అ ఫేవరెట్ ఆఫ్టర్ యు. చెప్పు చెప్పు. నేను చెప్పే దట్ రెడ్ బుల్ వాలా డైలాగ్. రెడ్ బుల్ తాగి బుల్ లాగా వాట్ ఆ డైలాగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఉంటుంది. చెప్పి ఉద్దులే 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 అంటా ఉన్నా పక్కన నుంచి మీకు తెలియదు ఊరుకోండి అని పెట్టించారు.
ఆయన చెప్పేటప్పుడే నేను కొంచెం అంటా ఉంటా. కానీ అవే మాకు కావాలి, మీరు ఎంత అన్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే మాకు కావాలి ఆ డైలాగ్స్. ఆ డైలాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఎస్, ఒక్క డైలాగ్ మాకోసం. నా ఫేవరెట్ అండి, నాకు రెండు ఇష్టం యాక్చువల్లీ. ఫస్ట్ది జనరల్గా ప్రతి కొడుకు నానంటే ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ నాకు మాత్రం మా నానంటే పెచ్చ అంటాడు అదొకటి. ఇంకొకటి రావు రమేష్ గారితో చెప్పే డైలాగ్ కూడా ఉంటుంది, సరే మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అది మాకు సంబంధించిన మ్యాటర్ వదిలేను సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఇది మీకు సంబంధించిన మ్యాటర్ వదలకండి సార్. ఇది ఫస్ట్ నరేషన్లోనే చెప్పాడన్నమాట మాస్. సో దాని తర్వాత ఎప్పుడు మర్చిపోయిన సరే నేను గుర్తు చేస్తూ ఉంటాను. ఓకే ఓకే, హూ హస్ డన్ ది డైలాగ్స్ ఫర్ దిస్ ఫిల్మ్? డైలాగ్స్ మోస్ట్లీ ఈయనే రాస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాకి అబుర్ రవి అని తెలుసు కదా, చాలా బొమ్మరిలు చాలా సినిమాలు చేశారన్నమాట, నా సినిమాలు కూడా చాలా చేశారు. అండ్ హీస్ వెరీ గుడ్ విత్ దీస్ ఎమోషనల్ డైలాగ్స్ కానీ ఈ కరెక్ట్గా లాజికల్ డైలాగ్స్ అని బాగా రాస్తూ ఉంటారు. సో ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యారు అబుర్ రవి. అండ్ రాశి మీ డైలాగ్ ఎస్ చెప్తా అన్నారు, రెడ్ బుల్ అదే రెడ్ బుల్ తాగిన ఎవడ రైడ్ రెడ్ బుల్ తాగిన బుల్లా ఉన్నాడు పక్కనడు చెప్తేనే నేను ఇబ్బంది పడతాను, నాతో చెప్పిస్తాను సరే ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పించండి చెప్పించండి అని. సో ఎస్, రెడ్ బుల్ తాగిన పులిలాగా, మిగతా థియేటర్ లో చూడండి. పులి కాదా పిల్ల, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. ఓకే, సో రామ్ ఫైనలీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? బికాస్ 30th కి మూవీ రిలీజ్ అవుతుంది, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం. సో ఎస్, మీరేం చెప్తారు? హైపర్స్ 30th of September రిలీజ్ అవుతుందండి. సో అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్, డూ వాచ్ పారిస్. అండ్ ఎస్ రాశి, మీరేం చెప్తారు? బికాస్ 30th ఇస్ రిలీజ్. హి సెడ్ ద హోల్ థింగ్ అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు కూడా ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ లాంటివి చేస్తే. ఓకే, హైపర్ 30th కి రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ మీ మొత్తం ఫ్యామిలీతో కలిసి థియేటర్స్లో తప్పక చూడండి, ఐఎమ్ షూర్ మీకు కూడా నచ్చుతుంది. సో ప్లీజ్ గో విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ వాచ్ హైపర్. థ్యాంక్ యూ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టేశారు. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇప్పుడు నా టర్న్ కూడా వచ్చేసింది. 30th September మూవీ రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ వెళ్ళి థియేటర్స్లో ఈ మూవీని వాచ్ చేయండి, మీరు కూడా ఈ హైప్ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయండి. టిల్ వి మీట్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్. బై. This is gonna be a comeback, comeback. I don't wanna be a drawback, comeback.